ఈనాడు దినపత్రిక తెలుగుదేశం పార్టీకి చెందిన పటాభిని పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగించి కొట్టారని తప్పుడు కథనాలపై కోటనందూరు మండల వైసీపీ శ్రేణులు బగ్గుమన్నారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజు ఆదేశాల మేరకు మండల అధ్యక్షులు లగడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్ లో పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. అనంతరం ఈనాడు పత్రికలను తగలబెట్టారు. ఎంపీపీ లగడు శ్రీనివాస్ మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీపై పటాభి అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాత కొంత గందరగోళం నెలకొందని ప్రభుత్వమే ఆయన్ను కొట్టించినట్లు తప్పుడు రాతలు రాసి మరుసటి రోజు ఖండన కూడా వ్రాయడం జరిగిందని ఇకనైనా రామోజీ బుద్ధి తెచ్చుకుని నిజాలు తెలుసుకుని వాస్తవాలు రాయాలని ఇటువంటి గందరగోళం సృష్టించవద్దని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లోవ దేవస్థానం చైర్మన్ గొల్లి అచ్చినాయుడు, రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి డైరెక్టర్ లంకా ప్రసాద్, కోఆపరేటర్ సొసైటీ చైర్మన్ గొల్లి రామచంద్రరావు, వైస్ ఎంపీపీ కొరుప్రోలు రమణకృష్ణ, మండల వ్యవసాయ సలహా మండల చైర్మన్ సొర్ల రాజు, వైసీపీ మండల కన్వీనర్ చింతకాయల చిన్నబాబు, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ రోజు ఈనాడు దినపత్రికలో అసత్య కథనాలు ప్రచురించడం పైన ఇక్కడ మా కోటనందూరు మండల హెడ్ క్వార్టర్లో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇక్కడ మా మండలంలోని ప్రతి గ్రామం నుంచి కూడా ముఖ్య నాయకులంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రామోజీరావుకి చంద్రబాబు నాయుడే సీఎంగా ఉండాలని ఆయన నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారం చేపట్టిన నాటి నుంచి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ఈ ప్రజల కోసం చేపడుతుంటే ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ 5 ఇలాంటి గౌరవ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రులు శ్రీ దాసరి రాజా గారి ఆదేశాల మేరకు ఈరోజు తుని నియోజకవర్గ వ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో కూడా ఈనాడుపై ధర్నాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కోటనందూరు మండలంలో కూడా మనం ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే మొన్ననే గన్నవరంలో పట్టాభి ఒక పంది తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడుగా ప్రసారం చేసి గన్నవరంలో గొడవలు జరగడానికి కారకుడైన ఒక గన్నవరం ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి పట్టాభి అతనికి నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు ప్రలాపం పేలడం వల్ల అక్కడ కొంత గొడవ జరిగింది. ఆ గొడవ ప్రభుత్వం ప్రద్దలు చేయించారని అతను అభియోగం మోపడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వం అతనిపై థర్డ్ డిగ్రీ చేసినట్టు, అతన్ని కొట్టినట్టు అవాస్తవాలు ఈనాడు ప్రచురించడం జరిగింది.